మేస్త్రి పని చేసి చాలా కష్టపడ్డానురా. ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్లన్నీ నేనే కట్టాను. అయితే ఏంద్రా నువ్వే కట్టినావు? నేను కట్టిన ఈ బిల్డింగ్లో 10 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. నా పాపను కూడా ఇదే బిల్డింగ్లో జాబ్ వచ్చేలా చదివిస్తాను. పాప పెట్టింది నిన్ననే. పెరగాలి, చదవాలి, ఇంక 20 సంవత్సరాల టైం కావాలి. ఒకవేళ కాకపోతే రికమెండ్ చేస్తాను, లేదంటే టాలెంట్ తో వస్తుంది. ఆ రెండు కాకపోతే అవసరమైతే ఎవరైనా కాళ్ళైనా పట్టుకుంటాను. పాప కూడా పోలియో లాగా పుట్టిందిరా. ఉచిత విద్య, కాలేజీ హాస్టల్లో ఫ్రీ సీట్ కూడా ఉంటుంది. అది కాకుండా గవర్నమెంట్ జాబ్ లో రాయితీలు, రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మన అమ్మాయి అందరి అమ్మాయి లాగానే ఎవరికి తీసుకోదు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కూడా మన అమ్మాయికి స్టేట్ నుంచి, సెంట్రల్ నుంచి ఎన్నో పథకాలు, ఎన్నో ఎన్నో రాయితీలు వస్తాయి. నువ్వు అసలు బాధపడకు లక్ష్మి. చెడిపోయిన వాడైనప్పటికీ స్త్రీ మరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చని మహాముని అయిన వ్యాసుని తండ్రి లాంటి గొప్పవారే చెప్పారు. ఈ రోజుల్లో భర్త ఉన్నప్పుడు చూసే కదా, భర్త లేనప్పుడు వేరేలా చూస్తున్నా. అప్పుడే నా పెళ్లి గురించి మాట్లాడేంత పెద్దదాన్ని అయ్యావా నువ్వు? ఊర్లో నాన్నను మనసులో కూడా తిట్టుకోరంట. నేను పుట్టాక నాన్న చనిపోయినా, ఇప్పుడు అందరు నన్నే తిట్టుకుంటున్నారు. పెళ్లి చేసుకో. సరే అంకుల్. ఆగమ్మా, నీ పేరేంటి?
సరస్వతి 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 సరస్వతి.